హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే తన పూర్తి మద్దతు ఉంటుందని రాష్ట్ర టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. హుజూర్నగర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కావడం లేదన్నారు. బ్యాంకు రుణాలు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు. గతంలో నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరిలలో తెరాస ఓడిపోవడం వలన తెరాస ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయటకు అడుగులు వేసిందన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో తెరాస ఓడిపోవడం వలన ప్రభుత్వంపై మరింత పనిభారం పెరుగుతుందని అన్నారు. తెరాస గెలిస్తే సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని, ప్రజల్లోకి వాయిస్ పోతుందన్నారు. ఈ ఎన్నికల్లో తెరాసను ఓడించాలని పిలుపునిచ్చారు. ఒక సందర్భం ఆమూరులో నిజామాబాద్ లో రైతులు పెట్టిన ఒత్తిడి సత్ఫలితాలనిచ్చింది. ప్రభుత్వంలో నుంచి జవాబుదారీతనాన్ని పెంచింది. కరీంనగర్ లో వచ్చిన ఫలితం ఇతర ప్రాంతాల్లో, అది సికింద్రాబాదే కానీ లేకపోతే నల్లగొండలోనే కానీ భువనగిరిలో కానీ వచ్చినటువంటి ఫలితాలు, ఆదిలాబాద్ లో కానీ ఆ వచ్చిన ఫలితాలు ప్రభుత్వం జవాబుదారీతనాన్ని పెంచినాయి. ఇవాళ ఆ జవాబుదారీతనాన్ని పెంచడానికి ఇది ఒక సందర్భం. ఇది ఒక సందర్భం తప్పకుండా ఈ సందర్భాన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రజలుగా మనం తెలుసుకోవటం మన బాధ్యత. తెలుసుకొని అధికారాన్ని ఉపయోగించటం ఇవాళ మనకు అవసరం. ఇది మేము ఇవాళ ప్రధానంగా ప్రజలకు చెప్పడానికి మేము ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చినాం. ఒక నిరంకుశమైన పాలన పైన నిరసన తెలియజేద్దాం. ఆ నిరంకుశ పాలన మీద మన నిరసనను వ్యక్తం చేయటానికి ఎన్నికలను వేదికగా వాడుకుందాం, మన ఓటునే ఆయుధంగా ఉపయోగించుకుందామని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిద్దాం. మన ఎజెండాపై, మన డిమాండ్ల సాధన కోసం మనకింకా దారి మిగలాలంటే ఈ ఎన్నికల్లో మనం సంఘటితంగా నిలవాలని ప్రజలకు ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్క వర్గాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇచ్చే డబ్బులు ఏములకు చాలవు, కానీ సాధించుకోవలసిన బతుకు మాత్రం మనకు మిగలాలంటే, బతుకు పోరాటానికి ఒక దారి మిగలాలంటే మాత్రం ప్రజలందరికీ కూడా మనం సంఘటితంగా నిలబడదాం. మన హక్కుల సాధన కోసం మన హక్కును, మన ఓటును ఉపయోగించుకుందామని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో ఒక నిరంకుశ పాలన ఓడిపోవాలి, టీఆర్ఎస్ ఓడిపోవాలి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పాలన రావాలి. ఆ నిరసన వ్యక్తం చేయడానికి ఒక ప్రత్యామ్నాయంగా ఎవరు గెలిచే అవకాశం ఉంటే వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేయాలనేది మా తాపత్రయం. ఆ కోణం నుంచి ఇక్కడున్న పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తాం. ఈ ఎన్నికను నిరసన తెలపడానికి ఒక వేదికగా ఉపయోగించుకోమని ప్రజలకు పిలుపునిస్తాం. పాలనలో కొనసాగుతున్నటువంటి విధి విధానాల్లోని లోపాలను, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల నిరసన తెలపడానికి ఇది ఒక అద్భుతమైన వేదిక. ఆ వేదికను ఉపయోగించుకుందాం అనేది మేము, అది మనకి ఇష్టానుసారం ఉపయోగించుకోవటానికి ఒక అవకాశం ఇది. ఈ అవకాశంలో మనం జాగ్రత్త పడటం చాలా అవసరం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో నిధులు 2014 నుంచి 2018 దాకా కేటాయించిన దాంట్లో సగం ఖర్చు చేయలేదు, దారి మళ్లించింది. ఈసారి అయితే 30% నిధులు కోత పెట్టారు. రావాల్సిన దానికి 12,000 కోట్లు రావాల్సి ఉండగా 9,000 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఇవన్నీ మనం సాధించుకోవటానికి ఎన్నిక ఒక సందర్భం, చర్చకు ఒక వేదిక, విద్య కోసం